గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనీ కోట్స్ కార్యక్రమంలో కోట్ నా 23 సంవత్సరాల డబ్బు అనే అంశంపై నేను పరిశోధన చేస్తూ ఉన్నాను. ఈ పరిశోధన క్రమంలో కొన్ని వేల మందికి నేను డీల్ చేయడం జరిగింది, వాళ్ళతో మాట్లాడటం జరిగింది. వాటిలో ఒక పెక్యులర్గా గమనించిన విషయాన్ని నేను వాళ్ళ కోటి రూపంలో మీకు చెప్పదలుచుకున్నాను. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా మనందరం రకరకాలుగా డబ్బు సంపాదించడం కోసం రకరకాలుగా కష్టపడుతుంటారు. వాళ్ళ వాళ్ళ వృత్తి వ్యాపార వ్యవహారాల్లో వాళ్ళ వాళ్ళ శక్తి అనుసారం వాళ్ళ శ్రమకు మించి కష్టపడుతూ ఉంటారు, నానా రకాలుగా కష్టపడుతుంటారు. ఎందుకు అని చెప్పి డబ్బు కోసమే కష్టపడుతూ ఉంటారు. కానీ ఒక వింతైన విషయం ఏంటంటే మన మానసిక స్థితి ఎంత భయంకరంగా ఉంటుందంటే ఈ డబ్బు విషయంలో ఆ డబ్బు కోసమే అతిగా కష్టపడుతున్నప్పటికీ ఆ డబ్బు పట్ల మనలో చాలామందికి తీవ్రమైన వ్యతిరేకత ఉంటుంది. అంటే ఆ డబ్బు పట్ల ఓ విధమైన భయం కావచ్చు, ఓ విధమైన చిరాకు కావచ్చు, ఓ విధమైన జంకు కావచ్చు. అంటే దే ఆర్ నాట్ కంఫర్టబుల్. అంటే వాళ్ళు డబ్బు వస్తే ఆ డబ్బు విషయంలో కంఫర్టబుల్గా ఉండలేరు. అంటే ఆ డబ్బు వచ్చిందంటే మీరు కనుక గమనిస్తే, ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా డబ్బు వచ్చిందంటే దాన్ని ఎంత తొందరగా ఖర్చు పెట్టేయటమో, లేకపోతే ఎవరో ఒకళ్ళకి ఇచ్చేయటమో, లేకపోతే ఎవరో ఏదో రకంగా మన జీవితం నుంచి దాన్ని వీలైనంత తొందరగా బయటికి పంపించడానికి తెగ కృషి చేస్తుంటారు. టకా టకా అనమాట, నెల రోజులు కష్టపడ్డదాన్ని 2 రోజుల్లో అవగొట్టేసి అమ్మాయి అని ప్రశాంతంగా ఉంటారు. అదే చేతిలో డబ్బులు పెట్టుకోవాలన్నా, జేబులో డబ్బులు పెట్టుకోవాలన్నా, మన దగ్గర డబ్బులు ఉన్నాయన్నా కానీ మనకి ఏదో తీవ్రమైన అసౌకర్యం. ఆ అసౌకర్యం ఎందుకు వస్తుందంటే మనకు ఆ డబ్బు పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత, అంటే ఆ డబ్బు పట్ల ఉన్న వ్యతిరేక భావన వల్ల ఆ డబ్బు యొక్క ఉనికిని మన జీవితంలో మనం ఏమాత్రం భరించలేకపోతాం అన్నమాట. ఒకవేళ అలాంటి స్థితిలో మీరేమైనా ఉన్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మన డబ్బు కోసమే కష్టపడుతున్నప్పటికీ మనలో చాలామందికి డబ్బు పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకత మనలో ఉందేమో ఒక్కసారి ఆలోచించండి.